తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనబోలు మండలంలోని కట్టువపల్లి గ్రామాలలో అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి గెలుపుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని వీరంతా కోరారు. మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాన్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డి, విశాఖ యాదవ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గుంటుబోయిన రవికుమార్ యాదవ్, కర్నూలు మున్సిపల్ కార్పొరేటర్ మేయర్ డివై రామయ్య తదితరులు పాల్గొన్నారు. సవినయంగా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కట్టువపల్లి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇప్పుడే మన శాసనసభ్యులు, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. ఎక్కడ ఏ గ్రామం చూసినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నవి పక్కన పెడితే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానివ్వండి, ఈ యొక్క ప్రతి ఇంటికి కొళాయి కానివ్వండి, లేకపోతే ఈ యొక్క కాలువలు కానివ్వండి, పెద్ద ఎత్తున నియోజకవర్గం అంతా చేపట్టిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మేమందరం ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా నుంచి కూడా శాసనసభ్యులు రావడం జరిగింది. ప్రజలు మరి అన్న చక్రపాణ రెడ్డి అన్న సీనియర్ నాయకులు వారు, అట్లాగే కర్నూలు మేయర్ అన్న రామయ్య గారు, అట్లాగే యువకులు ఉత్సాహవంతులు రాజకీయ తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆయన పలువురు నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సమస్తానధీశులు సర్వజ్ఞ కుమార ఏచంద్ర, మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తాంగిడు ఆనం రంగమయ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మీ ముందుకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజాద్ బాషా గారు మరియు మన వెంకటగిరి సంస్థాన యువరాజ రెడ్డి గారు మరియు చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరు ఆగాలమ్మా, అక్కడ ఆగాలి. బీసీ కాలనీ వాసులు, రెండు మూడు వార్డులు వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన ప్రాంతానికి ఈరోజు ప్రచారానికి వచ్చిన డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి తనయుడు రంగమయ్యూరు రెడ్డి గారికి, మన చైర్పర్సన్కి, కౌన్సిలర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే ఎన్నికలు వస్తున్నాయి 17వ తేదీ. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దురదృష్టవశాత్తు మన స్థానికులైన దుర్గాప్రసాద్ గారు ఎవరైతే ఎంపీ అయ్యారో ఒకటిన్నర సంవత్సరంలోనే వారు మరణించబట్టి ఎన్నికలు మళ్ళీ వచ్చాయి. ఈ ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు వారి అభ్యర్థిగా ఒక సర్వసాధారణుణ్ణి పంపించారు, గురుమూర్తి గారు. ఆయన ఎవరో కాదు, ఆయన పట్టణంలోని బంగారుపేట గ్రామ ప్రజలకందరికి కూడా
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక ఎలాంటి సందర్భం వచ్చిందో మనకందరికీ కూడా తెలిసిన విషయమే. మరి గత పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాద్ గారి అకస్మాత్తు మృతి వల్ల ఈ ఎన్నిక అనివార్యం కావడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ ఈ సందర్భంగా మరి డాక్టర్ గురుమూర్తి గారిని మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది, రావడం కూడా జరిగింది. మనకి తెలుసు 2 సంవత్సరాల నుంచి ఎలా పదకాలు నవరత్నాలు అని చెప్పి వచ్చినటువంటి మన ప్రభుత్వం మాట తప్పకుండా మడం తిప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలా పథకాలన్నీ అందే విధంగా ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో వాలంటీర్లతో సహా కొత్త కొత్త పథకాలన్నీ కూడా తీసుకొని వచ్చి అందరికీ అందే విధంగా ఏ విధంగా పనిచేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. భవిష్యత్తులో మరింత అభివృద్ధితో ముందుకు పోవాలని జగనన్న తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒకటి కాదు రెండు కాదు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు దాడుల్లో అక్రమ వ్యయం దందా బయటపడింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైరుగానిపల్లి సమీపంలోని రైస్ మిల్లులో డంప్ చేసిన 6 టన్నుల తమిళ బియ్యంను సెబ్ అధికారులు సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. తమిళనాడు బియ్యంను తీసుకొచ్చి పాలిష్ చేసి విక్రయాలు చేపడుతున్నట్లు రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. రైస్ మిల్లుల్లో మద్యం దాచి ఉంచారన్న పక్కా సమాచారంతో సెబ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ మిల్లుల్లో తమిళనాడు బియ్యం ఉండడంతో కుప్పం రెవెన్యూ అధికారులకు అప్పగించామని తెలిపారు. ఈ దాడిలో కుప్పం ఎస్ఐ నరేంద్ర, హెడ్ కానిస్టేబుల్ మురళి సిబ్బంది పాల్గొన్నారు. తన సొంత నిధులతో ఓల్డేజ్ హోమ్ నిర్మించి నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ జి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం బారలి గ్రామంలో దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. తన అమ్మ జ్ఞాపకార్థంగా 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి ఆసరాలేని నిరుపేదలకు ఆశ్రమంలో ఆశ్రయం కల్పించినట్లు ఆయన వివరించారు. ఆశ్రయం కట్టించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా గౌరవంగా 3 పూటల భోజనము పండు కాయ పరములు ఇచ్చి నన్ను పొందురప్పమ్మ నేను రాంభద్రపురం వెళ్ళిపోచ్చాను. అక్కడ కూతురునిచ్చాను, ఇక్కడికి కూతురునిచ్చాను, ఇక్కడికి వెళ్ళిపోచ్చాను. ఏకంగా బదిలీ వెళ్ళిపోతే ఉన్నంతకేది కాయ పరుకు ఉన్నంతకిద్దరు కూతురు దేవుకోండి. ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నాకు రేపు లేదు. అన్ని చూసుకొని పండి మేటలు గారు చూసుకొని చీరలన్నిటికీ అన్నం ఎంత పెడతాను. మా గురించి పాట పాడతాను మాటలు. మీకెవరు లేరా? కొడుకున్నాడు కోనండి. ఎందుకు చూడరు? చూడ చూడరనే ఇక్కడ చేరుకోండి. ఇక్కడ అన్ని విధాలు బాగా చూసుకుంటున్నారు. గ్రామంలో మదర్ తెరిసా ఆదరణ ఓల్డేజ్ హోమ్గా పేరు పెట్టబడి ఇప్పుడు ప్రస్తుతానికి 2021 సంవత్సరంలో మొదలుపెట్టి మరి రన్నింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒక 10 మంది మనకి వృద్ధులు చేరి ఉన్నారు. ఇక్కడ వారి యొక్క భోగవులన్నీ కూడా మేము చూసుకుంటూ ఉన్నాము. నేను ఒక్కడనే సొంతగా మరి దేవుని ద్వారా సొంత అన్ని కట్టించి వారికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ నిరాశ్రయులైన వారు ఎవరైనా సరే ఆధార్ కార్డు అవసరం లేని వారు ఇబ్బంది
విజయనగరం జిల్లా జామి మండలం జాగారం గ్రామ సర్పంచ్ పార్వతి ఆవేదన ఇది. కొంతమంది గ్రూపును తయారు చేసి తన మనోభావాలు దెబ్బతీసేలా గురి చేశారని అన్నారు. ఈ సమావేశంలో పార్వతి బలరాములు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కొత్తల గౌర్ నాయుడు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా జామి మండలం జాగరం గ్రామైన పార్వతి నేనైన సర్పంచ్ని దళిత నాయకురైన నేను పుష్పార్వతిని ఏదైనా నేను ఏమైనా మాట్లాడాలంటే మాకైతే పెద్దగా తెలియదు, మా వారు మాట్లాడతారు. నేను సర్పంచ్గా గెలిచిన కాంచి దగ్గర సర్పంచ్గా గెలిచిన కాంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిదాని గౌరవ గురించి మమ్మల్ని మన కులస్తులే చాలా ఇబ్బంది పెడుతున్నారు. బీసీ కులస్తులతో చేతులు కలిపి మమ్మల్ని మనోభావనాలు దెబ్బతీస్తున్నారు. ఏ విషయాన్ని కూడా మాకు చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నారు. మన గొడవ జరగడం వచ్చినా ఏం జరిగింది ఏది జరిగిందో తెలుసుకోకుండా మన విజయనగరం జిల్లా నుంచి దళిత నాయకులు కొంతమంది వచ్చి ఇక్కడ ధర్నా పెట్టారు. అసలు ఎందుకు ధర్నా పెట్టారు దేనికనికి మాకైతే తెలియట్లేదు. ఒక గ్రామ సర్పంచ్గా మమ్మల్ని వచ్చి కన్సల్ట్ చేసి ఒక సంఘం అందరం ఒక సంఘ నాయకులు కనుక మా అందరం ఒక దళితులు కనుక ఏం జరిగింది నాయన ఏంటి విషయం తెలుసుకోకుండా లోకేష్ రామకృష్ణ గారు ఇంకా తాగింతో ఒక ఐదు వచ్చి ఇక ధర్నా పెట్టి ఉన్నారు. దేనికి ధర్నా పెట్టి ఉన్నారు అనేది కూడా మాకు కూడా తెలియట్లేదు. ఎందుకు ధర్నా పెట్టి ఉన్నారు గ్రామ సర్పంచ్గా మమ్మల్ని తెలియచేసి మేము ఒక ఎస్సీ కులస్తులు కనుక ఇక సర్పంచ్గా మేము తెలుసాం కనుక ఎందుకు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణం కాలేజ్ సర్కిల్లో గల పూలే ప్రతిమకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పరిసే సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కాచర్ల కంచన, బోయ రవిచంద్ర, జడ్పీటీసీ రామాంజనేయులు, భీమనేని సాద్, రుద్రారవి, తోటవాసు, బొట్టు సీను తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అమరాపురంలోని మదనకుంట గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ సర్పంచ్ గోవిందరాయ ఆధ్వర్యంలో బోరుబావి త్రవ్వించారు. ఇందులో పుష్కలంగా త్రాగునీరు లభించింది. దీంతో మోటార్ పంపు, పైపులు వదిలి నీరును తోడారు. 3 ఇంచుల త్రాగునీరు రావడంతో ప్రజలు ఆనందోత్సవాల హర్షం వ్యక్తం చేశారు. దీంతో త్రాగునీటి సమస్య తీరినట్లు సర్పంచ్ గోవిందరాయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థి హనుమంతరాయ, ఉప సర్పంచ్ వెంకటరమణప్ప, వైసీపీ సీనియర్ నాయకులు దేవరాజులు, తిప్పేస్వామి, కాంతరాజు, పుల్లికుంట గాలి దానేగౌడ్, వార్డు సభ్యులు ఈరన్న, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు, కొత్తచెరువు మాజీ జెడ్పీటీసీ గాపూర్ లక్ష్మీదేవి, రాష్ట్ర నాయకులు కేఆర్ హరిప్రసాద్, ఎస్ లక్ష్మణ, కదిరి టౌన్ కమిటీ కో కన్వీనర్లు డేరంగుల భాస్కర్, చారుపల్లి ఆంజనేయులు, వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చైతన్యం నింపడానికి కృషి చేసినటువంటి ఆయన జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి జన్మదినోత్సవాలను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారు కుల మత లేని అసమానత లేని రుగ్మతలు మూఢనమ్మకాలు లేని అంటరానితనం లేని సమాజం కోసం విద్య చాలా ముఖ్యమైనదని భావించి మరి ఆ రోజుల్లో విద్య చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలు విద్యకు దూరం నెట్టవేయబడినటువంటి సందర్భం. మరీ ముఖ్యంగా ఆ రోజు మహిళలు బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలు కూడా చదువుకోకూడదనే ఒక కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో విద్య అనేది చాలా ముఖ్యమైనది, ఈ సమాజం ముందుకు పోవాలంటే అనే ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1848లోనే పాఠశాల ఏర్పాటు చేసి ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయురాలుగా చేయడం అనేది జరిగింది. దేశంలోనే మరి ఆయన అనేకమైనటువంటి సేవలు చేయడం జరిగింది. మరి అట్లాంటి యొక్క పూలే గారి ఆశయ లక్ష్యాలను మనం ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం జారీ చేసిన మాస్క్ నిబంధన పక్కాగా అమలయ్యేలా చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీసులు. ముమ్మిడివరం ఎస్ఐ కెఎస్ నాగార్జున మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారికి అవగాహన కల్పించారు. రెండో స్థాయిలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలని ఆయన వెల్లడించారు. మాస్కు ధరించడంపై ప్రజలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. చేసామనుకో మళ్ళీ ఎదవరికి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం బాగా ఆలోచించారు. ఏ బాబు నేను పర్లేదు తీసుకోండి, కానీ అది దయచేసి అందరూ కూడా చెప్పింది అర్థం చేసుకుని, ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకుని చేసుకోవాలి. ఆటోల్లో నలుగురు ఐదుగురు ప్రయాణిస్తున్నారు, ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు. బస్సులో వెళ్తున్నారు 20-30 మంది, మాస్కులు పెట్టుకోవట్లేదు. థియేటర్లకు వెళ్ళిపోతున్నారు, మాస్కులు పెట్టుకోవట్లేదు. దానివల్ల కరోనా వ్యాప్తి అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ అనేది చాలా ఎక్కువ రేషియోలో ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేసింది. వ్యాక్సినేషన్ కూడా ఎక్కువ వేస్తున్నారు, కానీ ఎంత వేసినా కానీ మన జనాభా 100 కోట్ల పైన ఉంది. కొంతమందికి ఒకేసారి వెళ్ళారు కదా. ఈ లోపల మన అంతా కూడా మన జాగ్రత్తగా ఉంటే కరోనాని అడ్డుకున్న వాళ్ళం అవుతాం. విశాఖపట్నంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో జిల్లా జాయింట్ కలెక్టర్ 2 పి అరుణ్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ 3 ఆర్ గోవిందరావు, డిఆర్ఓ ఏ ప్రసాద్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె రాజేశ్వరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, కలెక్టర్ కార్యాలయం ఏవో రామ్మోహన్ రావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం దువ్వాడలోని సేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సేజ్లోని
పూజా స్కాఫ్ పరిసరంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అది అవర్లు పక్క గోడవతలకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 67-68 వార్డులో గుడివాడ అప్పన్న కాలనీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డైరెక్టర్ గుర్రం రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ పల్లా చిన్నతల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 67-68 వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గాజువాక శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా 195వ జయంతి సందర్భంగా వచ్చేసి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది. శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా గాజువాక నియోజకవర్గంలో చేపట్టాము. అలాగే జ్యోతిరావు పూలే గారి గురించి అతను చెప్పినట్టు ఆయన ఒక మహావ్యక్తి, ఒక శక్తి అన్న చెప్పుకోవాలి వ్యక్తి కాస్తాను. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో కూడా అణగారిన వర్గాలకి వెన్నుముక్కగా నిలిచి బీసీలంటే ముందంజలో ఉండాలి అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే మహిళా పరంగా వారి భార్య అయిన సావిత్రి బాయి పులే గారిని మహిళలంటే వంటింటికే పరిమితం, కనీసం బయట తిరగకూడదు, మొహం కూడా పరాయి పురుషుడికి చూపించకూడదు అనే ఒక నినాదం ఉండే రోజుల్లో ఆమెను బయటకు తీసుకొచ్చి ఒక మహిళ చదువుకొని ఉపాధ్యాయులుగా రాయలలుగా పనిచేయాలి, ప్రజలకి సేవలు అందించాలని ఒక నినాదంతో ఆ రోజు నిరక్షరాస్యత ఉండకూడదు అని ఒక నినాదంతో ఆమెను చదివించి మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా అందించినటువంటి ఘనత కూడా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. కాబట్టి ఆయన నిదర్శనాన్ని ఈరోజు మహిళలంతా కూడా మాలంటి వాళ్ళం స్వేచ్ఛగా తిరుగుతున్నాం. చిత్తూరు జిల్లాకు ఉప మున్సిపాలిటీ పరిధిలోని డీకేపల్లిలో వెలిసిన అగ్ని మారెమ్మ జాతర సందర్భంగా గత రాత్రి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం అతి వైభవంగా జరిగింది. అమ్మవారి అగ్నిగుండం ప్రవేశం, పచ్చిగరిక, బాణ వేడుకలు, కీలుగుర్రం, నయ్యండి, సాంస్కృతిక కార్యక్రమాలు అతి వైభవంగా జరిగాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థాన కమిటీ సభ్యులు ప్రభాకర్ చంద్రశేఖర్ ఈ జాతరలో పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న అగ్నిమారమ్మ 41వ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు అయినటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అగ్నిగుండం, ఉసప్పల్లికి నయ్యండి, వాన వేడుకలు, అన్నదానంతో అన్ని విధాలుగా సౌకర్యాలతో మన భార్యలతో అమ్మవారిని ఎక్కువ కరోనా కారణాలు ఉన్నా కానీ కరోనాను అనుసరించి మేము కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని విజలాపురం గ్రామంలో చెరువులో మట్టి తవ్వుతూ మట్టి దిబ్బలు పడి వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రామకుప్పం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ ఆశీ సాధనా సమితి ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే జయంతి ఉత్సవాలు జరిగాయి. బోడుపల్లో అంబేద్కర్ ఆశీ సాధనా సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం జ్యోతిరావు పులే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇటుకల రవీందర్ సూర్యారావు, ఎకిరాల లక్ష్మీనరసింహ మరియు అంబేద్కర్ ఆశీ సాధనా సంఘం నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారిని స్మరించుకునే కార్యక్రమం జరుగుతున్నాం. దాంట్లో భాగంగానే మరి మహాత్మా జ్యోతిరావు పులే జయంతి ఆదివారం రోజు రావటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మొన్న పెళ్లి రోజు కూడా మరి ఆదివారమే రావటం, ఎందుకంటే అన్ని ఆదివారాలు రావటం మా అదృష్టంగా అంబేద్కర్ ఆశయ సాధన సంఘం మేము స్థాపించడం మా అదృష్టంగానే భావిస్తున్నాం. మరి మీ మాకు ఈ ఆదివారాలు కలిసి రావటం అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తరఫున గర్విస్తున్నాం. దాంట్లో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతిని పురస్కరించుకొని మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో మరి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈరోజు జ్యోతిరావు పూలే జయంత్యుత్సవ సందర్భంగా బోడుపల్లిలో ఉన్నటువంటి అంబేద్కర్ సాధన సంఘము అధ్యక్షులు నత్తి సత్తయ్య గారు ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇక్కడ అంబేద్కర్ యొక్క విగ్రహానికి ప్రతి ఆదివారము విగ్రహావిష్కరణ విగ్రహానికి పూలమాల ఆవిష్కరిస్తూ 112వ ఆదివారంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరి మహాత్మా పూలే గారి యొక్క జయంతి రావడం చాలా విశేషం. ఇతను సంఘ సంస్కర్తగా విద్య కోసం, విద్యాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంస్కరణలు ఎన్నింటిలో తీసుకొచ్చి ఈ దేశానికి మొట్టమొదటిగా కుల వివక్ష పోరాట సమితిని ఏర్పాటు చేసి రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బులెటిన్ను మీకు సహసమర్పిస్తున్న